నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో ధాన్యం రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గత ఏడాది పంటలు చేతికొచ్చే సమయంలో వరదలు తుఫాన్ కారణంగా ధాన్యం నేట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. ఈ ఏడాది పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి దారి లేక రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం రాసులు పోసుకుని వాటి వద్దనే రోజుల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని కరటంపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో 1000 ఎకరాలలో రైతులు ధాన్యాన్ని పండించారు. ఇప్పుడు కొంతమేర ధాన్యం కోసిన రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అక్కడ అధికారులను నిత్యం సంప్రదిస్తూ వారికి కేటాయించిన ప్రాంతంలో ధాన్యాన్ని రాసులుగా పోసుకుని ఏ క్షణంలో తమ పంటను అధికారులు కొనుగోలు చేస్తారో అంటూ ఆశగా కొనుగోలు కేంద్రం వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. కానీ జిల్లా కేంద్రం నుండి అనుమతులు రాలేదంటూ ఇక్కడ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ధాన్యం రాసుల దగ్గరే ఏ క్షణం వర్షం పడి ధాన్యం తడిసిపోతాయోనని వాటిని కాపాడుకుంటూ అక్కడే తిని అక్కడే పడుకుంటున్నారు. వారం క్రితం లారీల్లో ఎక్కించిన ధాన్యం బస్తాలు కూడా లారీలతో సహా అక్కడే నిలిచిపోయాయి. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ధర పుట్టి 16,500 ఉండగా కొందరు రైతులు తమ పరిస్థితి వల్ల అప్పుల బాధతో 12,000కే దళారులకు అమ్ముకుంటున్నారు. రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వీరి ఇబ్బందిని గమనించిన దళారులు వీళ్లని నిలువున ముంచుతున్నారు. నష్టానికి అమ్ముకోలేక గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేయక ఈ ప్రాంత ధాన్యం రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది ధాన్యం కొనుగోలుపై రోడ్డెక్కిన రైతులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కలుగు చేసుకుని తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేకుంటే తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాది నెల్లూరు జిల్లా ఆత్మూరు మండలం కరటంపాడు గ్రామం. నేను దాదాపు 15 ఎకరాలు లీజు తీసుకుని కౌలు చేస్తున్నాను పొలం. నేను వరి కోసి కూడా 15 రోజులు అయింది. ఎకరాకు 10-25 వేల నుంచి 30 వేల దాకా పెట్టుబడి అయింది. నానా అవస్థలు పడి నాటేటప్పుడు ఇబ్బందులు, తర్వాత ఈ రోగాలతోటి దానికి స్పేర్ మందులు చేసుకుని నానా కష్టాలు పండించి ఆ ఎకరాకు 3 పుట్లకాడి పండించుకునేటప్పటికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ పండిన ధాన్యం కూడా తీసుకుని వచ్చేసి ఆ కళ్ళాల మీద పెట్టుకుని ఆరబెట్టుకుని గోతాలని చెప్పేసి రైతు భరోసా కేంద్రం కాడికి పోతే ఒక గోతం ఇచ్చేవాళ్ళు లేరు. ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఇస్తున్నాం, ప్రాసెస్లో ఉందంటున్నారు, కానీ 10 రోజుల నుంచి మా కాడికి వచ్చిన వాళ్ళు మాకు ఆ ధాన్యం అమ్ముకునే గతి కూడా కనపడటం లేదు. దాదాపు ఈ 10-15 రోజుల నుంచి ఈ కళ్ళల్లోనే పండుకుంటా చేస్తా ఉన్నాం. 4 రోజుల నుంచి మబ్బులు అవుతున్నాయి. ఏడన్నా ఒకటేర లారీకి ఏదైనా ఎత్తి పంపిస్తే ఆ నెల్లూరుపాలెం చెక్పోస్ట్ దగ్గర ఆడ ఆగిపోతున్నాయి బండ్లు. ఎందుకంటే బ్యాంక్ గ్యారెంటీలు లేవంటున్నారు. ఆ బ్యాంక్ గ్యారెంటీలు అనేది కూడా మనకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు సస్తారు అనేది కూడా అర్థం కావట్లేదు. మేము ఆడ పోయి కూర్చొని వచ్చిన తర్వాత ఎవరో ఒకరిద్దరు బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తే వాళ్ళు కొట్టించుకుని వెళ్ళిపోతున్నారు. రైతులు ఈ విధంగా దాదాపు మా ఊర్లో ఒక 1500 ఎకరాల దాకా పొలం కోతకు వచ్చింది. దాదాపు ఒక 500-600 ఎకరాలు కోసి అందరూ ఆరం పెట్టుకుని ఉన్నాం. ఈ రైతులంతా ఇదే విధంగా నేను అవసరం పడినట్టే అవసరం పడతా ఉన్నారు. ఈ వరి సాయి, ఈ ధాన్యాల సాయి, ఈ గుట్టల సాయి, ఈ పట్టలు కప్పుకుని ఏ రోజు వర్షం వస్తుందో ఏందని చెప్పేసి 3 రోజుల నుంచి మబ్బులు చేస్తూ ఉంటే మేము ఏమైపోతామా, ఈ పెట్టుబడులన్నా తీర్చుకుంటామా లేదా మా వడ్డీలన్నా తీరుతాయా లేదా ఏమై బతకాలా, మా పిల్లలు పిలకాలి ఎట్లా బతకాలని చెప్పేసి మేము చాలా బాధపడతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం వారికి అధికారులకు వినవించుకుంటున్నా, మా పరిస్థితి ఒక్కసారి వచ్చి కట్టంపాళ్ళు చూడండి, చూసి మాకు ఆ గోతాలు ఇచ్చేసి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేసి ఇంకా 4 రోజులకైనా మా వడ్లు చేర్పించేటట్లుగా చేస్తే మీకు కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేకపోతే మేమంతా ఇక్కడ ఎంతమంది చేస్తాం, ఎంతమంది బతుకుతాము? ఈ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుని వెళ్తున్నాను. ఒక రైతుగా నేను దాదాపు 15-20 ఏళ్ళ నుంచి నేను పొలం చేస్తున్నాను. ఒక కౌలు రైతుగా నా బాధను మీరు అర్థం చేసుకుంటారని, ఇప్పుడైనా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు ఖాజా మైదీన్. నేను 10 ఎకరాల కౌలు సాగు భూమి చేసుకున్నాను. కౌలుకి 8 రోజులైంది. ఈ రోజుకు నేను ఒడ్లు కోసి వేసుకుని ఇక్కడ 8 రోజుల నుంచి నాకు పోయే కూలి కూడా పోయింది. ఆ పట్టలు తెచ్చేసుకుంటే ఒక పట్టకు 20 రూపాయలు చొప్పున 50 పట్టలు రోజు తెచ్చేసుకోవాలా. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు ప్రభుత్వం. ఆ కొనుగోలు కేంద్రం దగ్గర మేము వెళ్ళి మాకు అయ్యా మా గోతాలన్నా సహకరించండి, లేకపోతే మాకు వడ్లు కొనేవాళ్ళు ఎవరయ్యా అంటే ఇంకా 15 రోజులు ఆగండి, ఇంకా నెల ఆగండి, ఇప్పుడల్లా మీ సీరియల్ రాలేదు, మీరు సీరియల్లో పడలేదు అంటున్నారు. కానీ అక్కడ మేము ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయానికి పోతే మీ గ్రామంలోనే సచివాలయం ఓపెన్ ఉందయ్యా, ఏ సమస్య ఉన్నా మీ సచివాలయాల ద్వారా పరిష్కరించుకోండి అంటున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఆ సచివాలయాలు తాళాలు తీసుకున్నారేమో, మీరే వెళ్ళి చూడండి. ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవయ్యా, చెప్పండి, మాకు న్యాయం చేయండి. ఇది 8 రోజులు ఇట్లా ఆపుకున్నాము. పట్టక్కనే ఒక వారం వస్తే మేము ఎక్కడి నుంచి వడ్డీలు తెచ్చి కట్టాము, వడ్డీలకి తెచ్చి కౌలికి తెచ్చి 4.5 నెలల కూలీ నెల లేకుండా అక్కడ కష్టపడినామయ్యా.
ఆడ కష్టపడి పడినప్పుడు ఆనందంగా ఉండింది కానయ్యా, ఇక్కడ బయటికి తీసుకున్నాను కదా లోకానికి కష్టం ఉందయ్యా మాకు అమ్ముకునే దానికి. మధ్య డలారీ 12,200కి 300కి పట్టుకొని పోతున్నారయ్యా మీరు చూడండి. అక్కడ మేము డలారీకి ఇస్తే మేము పెట్టుకున్న పెట్టుబడులు కూడా రావయ్యా ఎకరాకి, ఎకరాకు 25,000 రూపాయలు పెట్టుబడులు అవుతుందయ్యా. ఈ రకంగా మీరే డీజిల్ పెట్రోల్ అన్ని పెంచుకుంటున్నారు కదా, ఇవన్నీ ఇవి కూడా పెరిగిపోయినాయి కదయ్యా మాకు. మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుబడులు పెట్టాము, వడ్డీలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాము? 12,200కి ఇస్తే 16,048 రూపాయలకి కొంటామనేసి గవర్నమెంట్ కేంద్రం ఓపెన్ చేసిందయ్యా. ఆ 16,800కి కొంటారని మేము జాయింట్ కలెక్టర్ సార్కి 10 సార్లు ఫోన్ చేసామయ్యా, ఆయన కూడా స్పందన ఇవ్వలేదయ్యా మాకి. ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది కానీ ఒక్క అధికారి కూడా మాకు ఫోన్ ఎత్తడం లేదయ్యా. మీరు దయదలిచి మాకు ఈ ధాన్యం పోతే మాకు అంతే సలహా, మేము దండం పెట్టుకుంటాం.